మీడియా మిత్రులు నమస్కారం. సరే, ఇది సడన్ గా అనుకుని మేము ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో మేము ఆన్ గోయింగ్ వర్క్స్ మీద ఒక్కొక్క ప్రాజెక్ట్ రివ్యూ చేస్తున్నాం. ఈరోజు సీతారాం సాగర్ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్ట్ ని రివ్యూ చేయడం జరిగింది. సరే, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా ఇది కూడా ఒక భారీ కుంభకోణం. స్వతంత్ర భారతదేశంలో అసలు ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం, మరి అది కక్కుర్తో లేకపోతే అవగాహన రాహిత్యమో లేకపోతే అసమర్థతనో లేకపోతే ఒక మనిషి యొక్క అహంకారంతో కూడిన రీడిజన్ తెలియదు, కానీ ది అమౌంట్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ మనీ ఇస్ ఎక్స్ట్రాడినరీ. భట్టి విక్రమార్క గారు గతంలో సిఎల్పి లీడర్ గా, అపోజిషన్ లీడర్ గా అనేక సందర్భాల్లో ఈ సీతారాం సాగర్ గతంలో రాజీవ్ దుమ్ముగూడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా, ఇందిరా సాగర్ స్కీమ్ గా రెండు రెండు వేర్వేరు స్కీమ్లో ఉన్నప్పుడు కూడా ఇది ఏ విధంగా కంబైన్ చేసి ఇంత హ్యూజ్ ఓవర్ ఎక్స్పెండిచర్ చేసి ఇంత వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. శాసనసభలో అనేక మార్లు ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ విషయంలో శాసనసభలోనే చాలా మార్లు అబద్దాలు చెప్పాడు. స్ట్రేట్ అవే వీఆర్ మేకింగ్ ఎస్ ఇది అలిగేషన్ కావాల్సుకుని అబద్దాలు చెప్పిండ్రు. నేను ఒకటే పాయింట్ చెప్పి భట్టి గారికి ఆ ప్రాజెక్ట్ మీద మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తే ఆ తర్వాత నేను కేఆర్ఎంబి అండ్ అదర్ ఇష్యూస్ నేను మాట్లాడతాను. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి మరో 1500 కోట్లు ఖర్చు పెడితే 3,32,000 ఎకరాలు ఆయకట్టుకి కొత్తగా నీళ్లు అందించే రాజీవ్ దుమ్ముగూడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇందిరాసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఉంటే అదంత 1400 కోట్లు ఖర్చు పెడితే 2014లో 1 ఇయర్ లో అయిపోయింది. 3,32,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకి నీళ్ళు వచ్చేవి. ఈరోజు 10 ఏళ్లు దాటింది, మరో 7,500 కోట్లు ఖర్చు పెట్టినరు. ఆ ప్రాజెక్టులని మర్జ్ చేసి సీతారాం సాగర్ అని కొత్త పేరు పెట్టినరు. ఆ పాత ప్రాజెక్టులను మర్జ్ చేసి 7,500 కోట్లు ఖర్చు పెట్టినరు. కొత్త ఆయకట్టు ఎంత ఇచ్చిన? 0 ఎకర్స్ కొత్త ఆయకట్టు. ఇప్పుడు ఏమంటారు, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ పెంచి ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 18,000 కోట్లు చేసిన. సరే, ఆ విషయాలు మరి భట్టి గారు గతం నుంచి కొంత సీరియస్ గా స్టడీ చేస్తున్నారు. వారు ఆ ప్రాజెక్ట్ లో ఏమేం జరిగిందో మరి ఇతర విషయాలని వారి మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత కేఆర్ఎంబి అండ్ అదర్ ఇష్యూస్ ఐ విల్ స్పీక్.